Dear students, ఇప్పుడు మనం future verbs లేదా future helping verbs గురించి చెప్పుకుందాం. So, ఈ future helping verbs నే మనం anomalous finite verbs అని అంటామని తెలుసుకున్నాం. అయితే ఒకసారి చూద్దాం వాటి పనులు ఎలా ఉంటాయి, అవి అంటే వాటిని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సరేనా, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టెన్సెస్లో పూర్తిగా అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. సో ఏదైనా భవిష్యత్తులో అంటే ఇవన్నీ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ అన్నాం కాబట్టి దాదాపుగా అన్నీ ఫ్యూచర్లోనే వాడతాం మనం. సరేనా, ఓకే ఇక్కడ చూద్దాం. భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేస్తాను అని చెప్పడానికి విల్ అనేది యూజ్ చేస్తాం. దేనికి యూజ్ చేద్దాం, ఏదైనా ఒక పనిని చేస్తాను అని చెప్పడానికి మనం విల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మరి వుడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అని అంటే, ఏదైనా ఒక పనిని చేసి ఉంటాను అని చెప్పడానికి. అంటే ఇక్కడ ఒక చిన్న తేడాని గమనించాలి. ఓకే, ఫ్యూచర్లో ఒక పనిని చేస్తాను అని చెప్పడానికి మనం విల్ అనేది యూజ్ చేస్తాం, చేసి ఉంటాను అని చెప్పడానికి వుడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, తేడా అర్థమైంది కదా. కానీ ఇవి రెండు కూడా భవిష్యత్తులో జరిగే పనులే. ఓకే, సో షెల్, భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేయాలి అనడం, చేయాలి అని చెప్పడానికి మనం షెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేయాలి అని ఆజ్ఞాపించడం కూడా అవుతుంది ఇది. ఓకే, సో ఇలా మనం షెల్ అనేది యూజ్ చేస్తాం. షుడ్ అనేది భవిష్యత్తులో ఒక పని ఖచ్చితంగా చేసి ఉండాలి అని చెప్పడం కోసం మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను, మళ్ళీ ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్తో. సరే, కెన్, మనం ఏదైనా ఒక పనిని చేయగలము లేదా చేయగలను అని చెప్పడానికి, అంటే ఒక మన యొక్క ఎబిలిటీని తెలియజేస్తుందని గుర్తించాలి. ఓకే, మనం నేను ఈ పని చేయగలను అని చెప్పే సందర్భంలో మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే కుడ్, ఏదైనా ఒక పనిని చేసి ఉండగలను అని మన సామర్థ్యాన్ని కెన్ కంటే కూడా, కెన్ అంటే చేయగలను అంటాం, చేసి ఉండగలను అని చెప్పేసి మన యొక్క సామర్థ్యాన్ని, అక్కడ కూడా సామర్థ్యమే. ఓకే, సో మన యొక్క ఎబిలిటీని తెలియడానికి మనం కుడ్ కానీ కెన్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కుడ్ అనేది మనం చెప్పుకున్నాం. ఏమని అర్థం వస్తుంది, ఒక పనిని చేసి ఉండగలను నేను అని చెప్పేసి చెప్పడానికి మనం కుడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మే, భవిష్యత్తులో ఒక పనిని చేయవచ్చు అని చెప్పడానికి, కానీ అది జరగవచ్చు జరగకపోవచ్చు. ఓకే, చేస్తానేమో అనే అర్థం వస్తుంది. ఓకే, మైట్, భవిష్యత్తులో ఒక పనిని చేసి ఉండవచ్చు అని చెప్పడానికి మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే మస్ట్, ఏదైనా ఒక పని ఖచ్చితంగా చేయాలి అని చెప్పడానికి, లేదా మనం ఇతరులకు నువ్వు ఆ పని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆజ్ఞాపించడానికి కూడా, ఓకే ఆర్డర్ చేయడానికి లేదా కమాండ్ చేయడానికి మనం మస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మరి చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటిగా, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఈ యొక్క ఎనామలస్ ఫినిట్ వర్బ్స్ అయినటువంటి ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఓకే,
So, ఇప్పుడు మనం will కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి తెలుసుకుందాం. So, మనం ఏమని చెప్పుకున్నాం? మనం భవిష్యత్తులో ఒక పనిని చేస్తాను అని చెప్పడం కోసం will అనేది యూస్ చేస్తామని చెప్పుకున్నాం. So, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే I will go to school tomorrow. నేను రేపు బడికి వెళ్తాను. Okay. I will come tomorrow. Nen rep vastanu. I will eat tomorrow. Nen rep dintanu. I will give money tomorrow. Nen rep dabbistanu. Leda, nen rep dabbu istanu. Okay? So, ilanti sandarbhalalo. Ikkada meeru ardham chesukovalsindi enti? Situation ni matram ardham chesukunte chalu. Okay? So, ilanti sandarbhalalo manam use chesede will. Ante భవిష్యత్తులో ఒక పనిని మనం చేస్తాం అని చెప్పడానికి ఇది కూడా ఒక రకంగా మన ఎబిలిటీనే తెలియజేస్తుంది కానీ అక్కడ ఒక సవాల్గా నిలిచినప్పుడు మనం కెన్ కుడ్ అనేది యూస్ చేస్తాం ఓకే అది గుర్తుంచుకోవాలి సో నేను చేస్తాను అని క్యాజువల్ గా మనం చెప్పడానికి విల్ అనేది యూస్ చేస్తాం సో నెక్స్ట్ చూద్దాం వుడ్ ఐ వుడ్ గో టు స్కూల్ టుమారో నేను రేపు బడికి వెళ్లి ఉంటాను అంటే వెళ్ళనప్పుడు వెళ్తాను అని చెప్తున్నాం వెళ్ళి ఉంటాను అని అన్నప్పుడు రేపు నేను చేసేస్తాను ఆ పనిని అంటే రేపు నేను ఆ పని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడం కోసం మనం వుడ్ అనేది యూస్ చేస్తాం ఓకే సో ఈ ఎగ్జాంపుల్స్ ను చూసి మీరు సిచ్యుయేషన్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే సో ఐ వుడ్ గో టు స్కూల్ టుమారో అన్నప్పుడు నేను రేపు బడికి వెళ్ళి ఉంటాను అని అర్థం వస్తుంది ఓకే ఐ వుడ్ కమ్ టుమారో నేను రేపు వచ్చి ఉంటాను ఐ వుడ్ ఈట్ టుమారో నేను రేపు తిని ఉంటాను ఐ వుడ్ గివ్ మనీ టుమారో అన్నప్పుడు నేను రేపు డబ్బును ఇచ్చి ఉంటాను ఓకే సో నెక్స్ట్ చూద్దాం I shall go tomorrow. అన్నప్పుడు అర్థం ఏమొస్తుంది నేను రేపు బడికి వెళ్ళాలి దీని బట్టే మీకు అర్థమైపోవాలి ఇంకా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు ఇక్కడ ఓకే సిచ్యుయేషన్ మీకు అర్థమైంది కదా అంటే దీని బట్టి మనకు ఏమర్థమవుతుంది మనం ఒక పని చేయాలి నేను ఆ పని చేయాలి ఈ పని చేయాలి తినాలి పడుకోవాలి రావాలి వెళ్ళాలి ఇలాంటి లీలి అని చెప్పేసి వస్తున్నటువంటి పదాలకు మనం షెల్ అనేది యూజ్ చేస్తాం సో చూద్దాం ఐ షెల్ గో టు స్కూల్ టుమారో నేను రేపు బడికి వెళ్ళాలి ఐ షెల్ కమ్ టుమారో నేను రేపు రావాలి ఐ షెల్ ఈట్ టుమారో నేను రేపు తినాలి ఐ షెల్ గివ్ మనీ టుమారో నేను రేపు డబ్బును ఇవ్వాలి ఓకే ఇలా మనం ఇవ్వాలి తినాలి రావాలి అనేటువంటి సందర్భంలో మనం షెల్ ని యూజ్ చేస్తాం అయితే ఇక్కడ షెల్ కి బదులుగా చాలా వరకు విల్ అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది ఓకే షెల్ అనేది ఎక్కువగా వాడుకలో లేదు సో ఇది గమనించాలి సో నెక్స్ట్ చూద్దాం షుడ్ అనేది రేపు ఖచ్చితంగా ఒక పని నేను పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం కోసం మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం అయితే ఇక్కడ షుడ్ అనేది మాత్రం ఖచ్చితత్వాన్ని చెప్తూ ఉంటుంది ఓకే ఐ షుడ్ గో టు స్కూల్ టుమారో నేను రేపు బడికి వెళ్ళి ఉండాలి ఐ షుడ్ కమ్ టుమారో నేను రేపు వచ్చి ఉండాలి ఐ షుడ్ ఈట్ టుమారో నేను రేపు తిని ఉండాలి ఐ షుడ్ గివ్ మనీ టుమారో నేను రేపు డబ్బును ఇచ్చి ఉండాలి సో ఇలా మనం షుడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం కెన్ అనేది మన యొక్క ఎబిలిటీని తెలియజేస్తుంది అని చెప్పాను ఓకే అంటే నేను ఆ పని చేయగలను అని చెప్పేసి మన యొక్క ఎబిలిటీని అంటే మన యొక్క సామర్థ్యాన్ని చెప్పడం కోసం ఓకే ఐ కెన్ గో టు స్కూల్ అంటే నేను రేపు బడికి వెళ్ళగలను నేను బడికి వెళ్ళగలను ఐ కెన్ కమ్ నేను రాగలను ఐ కెన్ ఈట్ నేను తినగలను
ఐ కెన్ గివ్ మనీ, నేను డబ్బు ఇవ్వగలను అలా. ఓకే, సో మనం సారీ, సో ఇప్పుడు చూద్దాం. కుడ్, ఐ కుడ్ గో టు స్కూల్ టుమారో అన్నప్పుడు నేను రేపు బడికి వెళ్ళి ఉండగలను అని చెప్పేసి ఇక్కడ కూడా మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అయితే కెన్ కంటే కూడా పటిష్టంగా, అంటే నేను రేపు చేసి ఉంటాను ఇంకా, ఓకే, ఆ పని పూర్తి చేసి ఉండగలను అని చెప్పేసి చెప్పే సందర్భంలో మనం కుడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఐ కుడ్ గో టు స్కూల్ టుమారో, నేను రేపు బడికి వెళ్ళి ఉండగలను. ఓకే, ఐ కుడ్ కమ్ టుమారో, నేను రేపు వచ్చి ఉండగలను. ఐ కుడ్ ఈట్ టుమారో, నేను రేపు తిని ఉండగలను. ఐ కుడ్ గివ్ మనీ టుమారో, నేను రేపు డబ్బును ఇచ్చి ఉండగలను అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక బేస్తో చెప్పాల్సిన సందర్భాలు ఇవి. ఓకే, అంటే నేను ఖచ్చితంగా చేయగలను అని చెప్పేసి ఒక సవాల్లా మనం ఇలాంటి మాటలు అనేవి చెప్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. మే, ఓకే, సో భవిష్యత్తులో ఒక పని మనం చేస్తుండొచ్చు, చేయవచ్చు అని చెప్పేసి ఊహతో, అంటే చేయొచ్చు చేయకపోవచ్చు కానీ అవసరం పడితే చేస్తానులే అనే సందర్భంలో మనం ఇలాంటివి చెప్తుంటాం. ఓకే, ఐ మే గో టు స్కూల్ టుమారో, అంటే నేను రేపు బడికి వెళ్ళవచ్చు, అంటే రేపు వెళ్ళవచ్చు వెళ్ళకపోవచ్చు మరి. ఓకే, అర్థమవుతుంది కదా సందర్భం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఐ మే కమ్ టుమారో, అంటే నేను రేపు రావచ్చు. ఓకే, నేను రేపు రావచ్చు. ఐ మే ఈట్ టుమారో, నేను రేపు తినవచ్చు. ఐ మే గివ్ మనీ టుమారో, నేను రేపు డబ్బు ఇవ్వవచ్చు. ఓకే, నేను రేపు డబ్బు ఇవ్వవచ్చు. ఇలా మనం ఒక పనిని చేయవచ్చు అని చెప్పేసి ఊహించి చెప్పినట్లయితే మనం ఇలాంటి హెల్పింగ్ వర్బ్, అంటే మే అనే హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మైట్, ఐ మైట్ గో టు స్కూల్ టుమారో, అంటే నేను రేపు బడికి వెళ్ళి ఉండవచ్చు. ఓకే, ఇది కూడా ఇక్కడ మనం ఇమాజినేషన్ని బట్టే మనం ఒకటి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐ మైట్ కమ్ టుమారో, నేను రేపు వచ్చి ఉండవచ్చు. ఐ మైట్ ఈట్ టుమారో, అంటే నేను రేపు తిని ఉండవచ్చు. ఐ మైట్ గివ్ మనీ టుమారో, అంటే నేను రేపు డబ్బు ఇచ్చి ఉండవచ్చు. అంటే ఒక రకంగా మే కంటే కూడా మైట్ అనేది పాసిబిలిటీని ఎక్కువ తెలియజేస్తుంది, కాకపోతే రెండు కూడా గెస్ వర్కే, ఫ్యూచర్ అంతా గెస్ వర్కే మనకు తెలుసు. కానీ అక్కడ వివిధ సందర్భాలలో మనం చెప్పినవి కొన్ని పటిష్టంగా ఉన్నవి. ఇక్కడ మే మైట్కి వచ్చేసరికి చేస్తుండొచ్చు, చేయవచ్చు, చేసి ఉండవచ్చు, ఈ టైప్లో వస్తుంది. ఓకే, అంటే అది జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ ఒక టైప్ ఆఫ్ పాసిబిలిటీని ఇక్కడ మైట్ అనేది తెలియజేస్తుంది. మే అనేది కంప్లీట్గా ఏమో మరి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే రీతిలో జరుగుతుంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఐ మస్ట్ గో టు స్కూల్ టుమారో, అంటే నేను రేపు బడికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఓకే, బాగా గమనించండి, ఇది మనం ఎక్కువగా యూజ్ చేసేది. తప్పనిసరిగా చేయవలసినటువంటి ఏదైనా ఒక పనిని మనం మస్ట్ అనేది యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఐ మస్ట్ గో టు స్కూల్ టుమారో, ఐ మస్ట్ కమ్ టుమారో, నేను రేపు తప్పనిసరిగా రావాలి. ఐ మస్ట్ ఈట్ టుమారో, అంటే నేను రేపు తప్పనిసరిగా తినాలి. ఐ మస్ట్ గివ్ మనీ టుమారో, నేను రేపు డబ్బును తప్పనిసరిగా ఇవ్వాలి. ఇలా మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులను గురించి చెప్పడం కోసం మనం మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఓకే, చాలా ఇంపార్టెంట్, అన్నీ కూడా ఇంపార్టెంటే, అందులోనూ ఇది మరి కాస్త ఇంపార్టెంట్. ఓకే, మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ చూద్దాం. సో మనం అన్నీ కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఒకటే ఉంది, ఏంటంటే మస్ట్
షుడ్ కలిపి వాడతాం ఎక్కువ. ఓకే, ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు స్కూల్ టుమారో అన్నప్పుడు చూడండి, మస్ట్ అండ్ షుడ్ అన్నప్పుడు నేను తప్పనిసరిగా ఖచ్చితంగా ఇక్కడ నేను రాశాను, కానీ మా రెండింటికి అర్థం ఒకటే, తప్పనిసరిగా ఖచ్చితంగా అనేటువంటి రెండింటికి అర్థం కూడా ఒకటే. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మస్ట్ అండ్ షుడ్ అన్నప్పుడు ఇంకా తిరుగులేదు, ఆ పని ఖచ్చితంగా చేయవలసి ఉండింది లేదా చేయాల్సిందే అనేటువంటి అర్థం. ఓకే, సందర్భాన్ని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ, పదం ఏదైనా వాడవచ్చు. ఓకే, మన లాంగ్వేజ్ని బట్టి చేయవచ్చు, చేసి ఉండొచ్చు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నాం మనం, కానీ సందర్భాన్ని అర్థం చేసుకొని మనం అది ప్రయోగించడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు స్కూల్ టుమారో, ఐ మస్ట్ అండ్ షుడ్ కమ్ టుమారో, ఐ మస్ట్ అండ్ షుడ్ ఈట్ టుమారో, ఐ మస్ట్ అండ్ షుడ్ గివ్ మనీ టుమారో, ఇలా వీటి అర్థాలు కూడా నేను రాయడం జరిగింది, మీరు చూడండి. ఓకే, ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు బడికి తప్పనిసరిగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అని కూడా అర్థం వస్తుంది. రెండు కలిపితే ఎటువంటి పటిష్టమైన రిలేషన్ ఉంటుందో దాన్ని ఈ సందర్భంలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, తప్పనిసరిగా ఖచ్చితంగా కూడా ఆ పని జరిగి ఉండాలని చెప్పేసి చెప్పడం కోసం మనం మస్ట్ అండ్ షుడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఐ మస్ట్ అండ్ షుడ్ కమ్ టుమారో, నేను రేపు తప్పనిసరిగా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకే, ఐ మస్ట్ అండ్ షుడ్ ఈట్ టుమారో, నేను రేపు తప్పనిసరిగా ఖచ్చితంగా తిని ఉండాలి. ఓకే, ఐ మస్ట్ అండ్ షుడ్ గివ్ మనీ టుమారో, నేను రేపు డబ్బును తప్పనిసరిగా ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. సో ఇలాంటి సందర్భాలలో మనం మస్ట్ అండ్ షుడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా ఒక్కొక్క టాపిక్గా మనం అన్నీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇవి వినడమే కాకుండా ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ మీకు రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తూ వాటికి తెలుగులో వివరణ ఇస్తూ చెప్తున్నప్పుడు మీరు విని ఊరుకుంటే కుదరదు. రకరకాల సందర్భాలలో వీటిని ప్రయోగించి చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు స్కూల్ టుమారో అన్నాను నేను. మీరు అందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళేనా? కాదుగా, మనం ఏదో సందర్భం కోసం తీసుకోవడం జరిగింది. కాలేజ్కి వెళ్ళడం అయితే కాలేజ్కి అనండి, ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు కాలేజ్ టుమారో, ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు ఆఫీస్ టుమారో. ఓకే, ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు ఫ్యాక్టరీ టుమారో, ఇలా మీ యొక్క లైఫ్స్కి అనుకూలంగా అంటే జీవన విధానాలలో మీరు వీటిని ప్రయోగించి చూసినప్పుడు మీకు మాట్లాడడం అనేది సులభతరం అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.